వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ, తమ సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. పోలీసులు కలెక్టర్ వద్దకు లోపలికి వెళ్లనీయకపోవడంతో డిఎంహెచ్ఓ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి వినతిపత్రం తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు ధర్నా స్థలానికి డిఎంహెచ్ఓని పిలిపించారు. అనంతరం డిఎంహెచ్ఓకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి బస్వరాజ్ మాట్లాడుతూ మరియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ గత 11 రోజులుగా ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి కనీస స్పందన కూడా లేదన్నారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామీణ పట్టణ క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. జిల్లాకు సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి కనీసం ఆశా వర్కర్ల సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాత్రి 1 గంట అయినా పేషెంట్లను హాస్పిటల్కు తీసుకుపోవడంలో ఆశా వర్కర్లు కీలకంగా పనిచేస్తున్నారన్నారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం సరిపోవడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 పెంచాలన్నారు. మెదక్ జిల్లాలో కూడా ఆశా వర్కర్లపై మెడికల్ అధికారులు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు మీరు చేసే పనికి ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ జీతం ఇస్తుందా అనే విధంగా హేళనగా చులకనగా మాట్లాడడంతో ఆశా వర్కర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. ఆశా వర్కర్లు అకస్మాత్తుగా చనిపోతే కనీసం ప్రమాద బీమా, పిఎస్ఐ, పిఎఫ్, ఆరోగ్య భద్రతా సౌకర్యాలు లేవన్నారు. ఇంత దయనీయ స్థితిలో ఆశా వర్కర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆశా వర్కర్లను చిన్నచూపు చూస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే హైదరాబాద్ స్తంభించే పద్ధతిలో చలో హైదరాబాద్ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి, నాయకులు సావిత్రి, స్వప్న, స్వరూప, మంజుల, ప్రభావతి, పద్మ, కనకదుర్గ, రేణుక, దేవమ్మ తదితరులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 20 సంవత్సరాలు సర్వీస్ చేసి రేపు అకస్మాత్గా చనిపోతే ఒక్క రూపాయి బెనిఫిట్ లేదు. అకస్మాత్గా చనిపోతే కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు, వయసు అయిపోయి రిటైర్మెంట్ అయితే కూడా సింగిల్ బెనిఫిట్ కూడా లేదు. ఏదో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు స్కీమ్గా పనిచేసి వెళ్ళిపోయినట్టు జీవితాంతం పనిచేసేదానుకుంటున్న సింగిల్ బెనిఫిట్ కూడా ఉండలేదు. ముఖ్యంగా ఆశా వర్కర్లకు వేతనంతో పాటు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ఒక ధీమా కావాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ సార్. ఇక రెండవది మెదక్ జిల్లాకు సంబంధించి, మెదక్ జిల్లాలో అందరూ కాదు కొందరు మీ దృష్టికి కూడా పర్సనల్ కూడా తీసుకొచ్చాం. కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఏఎన్ఎంలు, కొంతమంది సూపర్వైజర్లు నిర్లక్ష్యంగా మాట్లాడడం కాదు, మీరు ఏం పని చేస్తారు, మీ పనికి ఇంతకంటే ఎక్కువ అని కామెంట్లు చేస్తారు సార్. ఈ కామెంట్ల వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది ఆశా వర్కర్లు. బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు కూడా కొల్చారంలో ఒక ఏఎన్ఎం అంటుందట, మీరు రాకపోతే ముందేమో మీరు లేక ఈ పని అయిపోయింది ఆ పని అయిపోయింది, లేదు మా సమ్మె జరుగుతుందంటే ఆమె రాకపోతే అయ్యేది ఏముందని చెప్పి ఇప్పుడు కొంతమంది సూపర్వైజర్లు కూడా డైరెక్ట్గా అంటున్నారు మీరు ఇచ్చే పనికి ఇంతకంటే ఎక్కువ జీతం ఇస్తుందా ఇంకా గవర్నమెంట్. ఈ కామెంట్లు ఏంటి సార్, డిపార్ట్మెంట్లో క్షేత్రస్థాయిలో ఏం పని చేస్తారో మీకు తెలుసు. మరి క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళని ఇట్లా కామెంట్ చేస్తే ఆత్మస్థైర్యం దెబ్బతింటారు సార్.